బాలకృష్ణ అన్స్టాపబుల్ సీజన్ 4 మొదలవబోతుంది. ఈ ప్రోగ్రాం గురించి ఒక యానిమేషన్ బొమ్మలతో ఒక సూపర్ హీరో టైప్ లో బాలకృష్ణని చూపెడుతూ ఒక వీడియో విడుదల చేయడం జరిగింది ఆహా వాళ్ళు. ఆహా ఛానల్ లో రాబోయే ఈ అన్స్టాపబుల్ సీజన్ 4 లో బాలకృష్ణ ఎలా ఎంట్రన్స్ ఇస్తున్నారో ఈ వీడియోలో చూపెట్టడం జరిగింది. బాలకృష్ణని ఒక సూపర్ హీరోగా చూపెడుతూ బాధల్లో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడడానికి వస్తున్నట్టు ఈ వీడియోలో చూపెట్టడం జరిగింది. వీడియో చాలా అద్భుతంగా ఉంది. అమ్మా, నాకు కొత్త బట్టలు కావాలి, పాయసం కావాలి, అవి కావాలంటే పండుగ రావాలమ్మా ఉంది. ఇక అనుష్ఠానం ప్రోగ్రామ్ ని ఈసారి చాలా గ్రాండ్ గా చేస్తారని మనకి ఇది యానిమేషన్ వీడియో చూస్తే మనకి అర్థమవుతుంది. వీసం తిప్పితే శత్రుకి మరణం, మాటిస్తే అది శాసనం. ఇప్పటిదాకా వచ్చిన సీజన్ల కంటే ఈ సీజన్ 4 చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరుగుతున్నట్టు మనకు ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది. ఈ అన్స్టాపబుల్ 4 లో చాలా మంది ఇంతకంటే ముందల బడాబడ యాక్టర్స్ వచ్చిన్నారు. వీళ్లలో మహేష్ బాబు, మరి పవన్ కళ్యాణ్, ప్రభాస్, రవితేజ, విశ్వసేన్, సిద్ధు జొన్నలగడ్డ, అడివిశేష్ మొదలగు నటీనటులు వచ్చి మొదటి షోస్ లో వీళ్ళు సందడి చేసి ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఈ 4వ సీజన్ లో మొట్టమొదటిగా దుల్కర్ సల్మాన్ తో మొదలు పెట్టేటట్టు కనబడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ దుల్కర్ సల్మానే కాకుండా ఇంకా చాలా మంది పండగల సీజన్ లో మనకి ఈ ఆహా నిర్వహిస్తున్న అన్స్టాపబుల్ 4 బాలకృష్ణ యొక్క ప్రోగ్రామ్ లో ఇంకా చాలా మంది వచ్చి మనకి అలరించి ఉన్నారని ఈ హడావుడి చూస్తుంటే మనకి అర్థమవుతుంది. ఎలాగో ఈ యానిమేషన్ మూవీలో చూపెట్టడం జరిగింది. బట్టలు కొనుక్కుంటారని ఒక పాప వచ్చి తన తల్లిని అడుగుతా ఉంటే ఆ తల్లి, మనం బట్టలు కొనుక్కోవాలంటే పండగ రావాలమ్మా, అంటే మనకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే బాలకృష్ణ రావాలి అన్నట్టుగా ఈ వీడియోలో చూపెట్టడం జరిగింది. ఇకపోతే బాలకృష్ణ మనకి రాబోయే చిత్రం ఎన్విజన్ నడుతుంది. షూటింగ్ లో బాగా బిజీగా ఉండటం వల్ల బాలకృష్ణ కొన్ని ప్రోగ్రాంలకి అటెండ్ కాలేకపోతున్నారు. అయినా కూడా ఇంత బిజీలో కూడా ఈ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ని చేయడం జరిగిందంటే చాలా మంచి విషయం. ప్రజలే మా వారి ఆనందమే మా అభిమతం. చరిత్రలో నిలిచిపోయే పండుగకు ఇదే సమయం. ఆల్రెడీ ఈ సీజన్ లో దుల్కర్ సల్మాన్ తో పాటు మరి కొంతమంది బడా స్టార్లతో బాలయ్య అన్స్టాపబుల్ షోలో సందడి చేయనున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది దుల్కర్ సల్మాన్ తో చేసిన ప్రోగ్రాం ఇప్పటికే రికార్డ్ అయిపోయి ఉంటదని మనకి న్యూస్ వస్తుంది. ఇక బాలకృష్ణ నటిస్తున్న ఈ ఎన్విజే 9 మూవీలో బాలీవుడ్ నటి ఉర్వశి రౌతేల ఓ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ బాబీ దేవల్ విలన్ గా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవ నాగవంశీ, సాయి సౌజన్య దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో తమన్నా కూడా నటిస్తుందని పుకారు వస్తుంది. అయితే ఈ వార్తలు ఇప్పటి వరకు ఈ మూవీ టీం వాళ్ళు బహిర్గతం చేయలేదు. ఇంకా దీంట్లో సంగీతం వచ్చి తమన్ అందిస్తున్నారు. ఇంకా బాలకృష్ణ గురించి చెప్పాలంటే బోయపాటితో మరొక చిత్రాన్ని చేయడం జరుగుతుంది. ఇది కూడా ప్రారంభం ఈ విజయదశమికి అవుతుందని అంటున్నారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.